హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే ఎన్ని సంవత్సరాలు నిన్ను మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను 16 ఇయర్స్ అయితే. ఓకే, మీరు కూడా దగ్గర దగ్గర 10 ఇయర్స్? 14 ఇయర్స్. పోతురాజులు డ్రింక్ చేస్తారా? మేమైతే ఓపెన్ గా చెప్తామన్నా, మేము డ్రింక్ చేస్తాం. మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ, నడుము గజ్జలు కానీ, తాడ్లు కానీ, 2-3 కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ. ఆ క్రౌడ్ లా మనం వాటర్ తాగకుండా ఏం తాగకుండా అది చేయాలంటే. అలా పోతురాజుల మీద చెయ్యొచ్చా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ చెల్లి వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా, వీడియోలు తీసుకుంటా, ఏడ పడితే అక్కడ తయారయ్యడం. ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్ట్ అంటారా? లేదన్న, కరెక్ట్ కాదు. కానీ మీరు ఆ ఏరియా ఉంది కదా, మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చేస్తారా? ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం, అట్లా ఏం లేదు. చెప్తాం అన్న గింత అని చెప్తాం. గింత కాదు, గింత. ఓకే అన్న, రైట్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. ప్రతిసారి ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసావు. సో ఈ మధ్యన హైదరాబాద్లో బోనాల్. సో బోనాల్ అంటే మీకు తెలిసిందే, బోనాల్ అంటే పోతురాజులు లేనిదే బోనాల్ లేదు. సో బోనాల్ అంటే ధూమ్ ధామ్గా నడుస్తుంది. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మన ఇద్దరు, మన కోసం, మన యువర్స్ కోసం మన ఇద్దరు బ్రదర్లు అయితే వచ్చారు. సో బోనాల్ ఏంటి, అసలు పోతురాజుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, అసలు బోనాల్ అయిపోయిన తర్వాత పోతురాజులు ఏం చేస్తారు, వాళ్ళ జీవన ఉపాధి ఎలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఆయన నమస్తే, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇంత బిజీలో కూడా మా స్టూడియోకి వచ్చి మీ టైం వాల్యూని ఇస్తున్నందుకు. నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయన్న, సో అవి అడుగుదాం అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మళ్ళీ సండేనా బోనాలు? మళ్ళీ సండే, శంషాబాద్ సండే వరకు మళ్ళీ ఖాళీనన్నా? సండే వరకు అయితే ఖాళీ. సండే తర్వాత. మీ పేరన్నా? నా పేరు సాయి. అంటే నా కోసం కాదన్న, వాళ్ళ కోసం. ఓకే, నా పేరు సాయి అన్న. నా ఉండేది పార్దివాడ, గొల్లకిరికి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఉండేది ఉప్పుగూడ. అంటే ఎన్ని సంవత్సరాలు నిన్ను మీరు ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు? నేను 16 ఇయర్స్ అవుతుంది. 16 ఇయర్స్? 16 ఇయర్స్. బా, సో 16 సంవత్సరాలు నిన్ను ఉన్నారంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 3-4 ఎలక్షన్లు వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే మా తరం నుంచి వస్తుంది అనేది, ఎందుకంటే తాతలు ముత్తాతల తరం నుంచి వస్తుంది కాబట్టి. అలాగే మేము బి కంటిన్యూ చేసుకుంటా, ఇంట్లో నేను ఒక్కొని వేస్తా. సో అన్న, అంటే నార్మల్గా ఇప్పుడు ఈ బోనాల టైంలోనే యూజ్ చేస్తారు కదా, నార్మల్గా మీరు ఏం చేస్తారన్న? నార్మల్గా మా అది ప్రొఫెషనల్ వర్క్ ఉందన్నమాట, డెకరేషన్, మ్యారేజ్లలో అవి. సో సమ్ వర్క్ అయితే అటు చేసుకుంటాం. చేసుకుంటాం. బోనాల సీజన్కి వచ్చేసరికి మాత్రం ఇది కంటిన్యూ చేస్తాం, దుమ్ము లేపాలి. సార్ అన్న, మీ పేరు? నా పేరు సతీష్ అన్న అని నేను కూడా వాళ్ళకి చెప్పాలి కాబట్టి. రైట్ అన్న, అంటే మీరు నాకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే నా గురువు సాయన్న, సో ఆయన చూసి నేను నేర్చుకున్నా అని చెప్పినారు. నిజంగా అంటే కొంత స్టేజ్కి వచ్చాక గురువుని మర్చిపోవడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అలాంటిది ఎక్కడికి వెళ్ళినా చెప్పుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా థ్యాంక్స్ అన్న. సో ఏంటి అతనిలో మీకు అది చూసి నేను కూడా చెయ్యాలి అని ఎందుకు వచ్చిందంట? అన్న, మా ఫ్రెండ్ ఉండకండి లడ్డు అని, లడ్డు యాదవ్. ఓకే, ఆయన చూసి మా ఇంటి దగ్గర గుడి ఉండే, మాకు పోతురాజు ఓవల్ దగ్గర ఉండే. ఓకే, ఈ అన్న వాళ్ళ దగ్గరకు పోయి చూసి చేసి, అరే నేను బి వేసుకుంటారా ఒకసారి అని చెప్పేసి నాకు వేయించేసి, ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయినాను. ఓకే, మీరు కూడా దగ్గర దగ్గర 10 ఇయర్స్? 14 ఇయర్స్. ఓకే, 2 ఇయర్స్ గ్యాప్ అయితే. 14 ఇయర్స్. ఓకే, సో ఇన్ని సంవత్సరాల నుండి అంటే నార్మల్గా కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే 2-3 సంవత్సరాలు ఉంటేనే విడిపోతారు, బట్ మీరు 14 ఇయర్స్ నుండి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. సూపర్. అంటే ఈ మధ్యన అలా ఉండడం అనేది గ్రేట్ అన్న, ఎందుకంటే మీరు చూస్తున్నారు చిన్న చిన్న గొడవలకు లేకపోతే నా పిల్లకి నువ్వు లేస్తున్నాను వదిలేసి పోతున్నాడు. సూపర్, అలాగే ఉండాలన్న. అంటే ఇంట్లో కూడా ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే తిడతారు, మళ్ళీ మార్నింగ్ లేకగానే ఏరా ఏంటి రోజు పని అంటారు. సో సూపరు. అండ్ బోనాల విషయాలకు వస్తే చాలా డౌట్స్ ఉన్నాయన్న రీసెంట్గా. ఇప్పుడు బోనాల టైంలో మీరు వేసుకుంటారు కదా, అవును, తెలంగాణ కల్చర్ ఏంటంటే ఏది పండగ అయినా మనకి చొక్క అంటారు కదా, మందు హిందూ కామన్ అని. బోనాల టైంలో అలాంటివి ఉంటాయా? పోతురాజులు డ్రింక్ చేస్తారా? ఇక డ్రింక్ చేస్తారంటే అన్న, అందరు చాలా మంది ఏమని చెప్తారంటే మేము డ్రింక్ చేయము, అది చేయము, ఇది చేయము అంటారు. మేమైతే ఓపెన్ గా చెప్తామన్నా, మేము డ్రింక్ చేస్తాం, కానీ చేస్తాం కానీ మరి ఓవర్గా చేయం, ఎందుకంటే ఓవర్గా చేస్తే నూసెన్స్ అయిపోతుంది. మాది ఏంటంటే
ఒక రూము, ఆ రూమ్లో మట్టుకే మేము ఏం చేసుకున్నాం. ఆ తర్వాత బయటకు వస్తే మాత్రం ఏది అసొంటిది ఉండదు, ఏముండదు అట్లా. ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే పోతరాజులు పాండబ్బల కాళ్ళకి ఆడాడ కూర్చుంటాం. మనది అట్లా ఉండదు అన్న, ఫ్రీ అండ్ ఫైట్ ఒకటే ఉంటుంది మనది. ఒకసారి తయారై బయటకు వెళ్ళినామని టెంపుల్ పోయేసేదాకా మళ్ళీ ఏది ఉండదు. అంటే నార్మల్గా చూసుకుంటే మనకి అంటే పవిత్రమైన ఇదే బోనాలు అనేది అందరికీ తెలంగాణ ప్రజలకి. సో ఆ టైంలో డ్రింక్ చేయడం కరెక్ట్ అని అంటారు, నాకు నాకు డౌట్. డ్రింక్ చేయడం కరెక్ట్ అంటే మా దగ్గర దాదాపు కింద గజ్జలు కానీ, కాళ్ళకు గజ్జలు కానీ, నడుముకు గజ్జలు కానీ, తాడులు కానీ, మెడల పూసలు కానీ ఇవన్నీ వేసుకునడం వల్ల ఏమైపోతుంది అంటే వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ని మనము ఎంత ఒక పొద్దుతోనన్నా కానీ దాదాపు ఒక 1 కిలోమీటర్ అంటే ఒక పొద్దుతో తాగకుండా తినకుండా అంటే వేసుకుంటూ పోవచ్చు. 2-3 కిలోమీటర్స్ ప్లస్ క్రౌడ్ ఎక్కువ, ఆ క్రౌడ్లో మనం వాటర్ తాగకుండా ఏం తాగకుండా అది చేయడం అంటే అసాధ్యం కాదు, కొంచెం కష్టం. కష్టం ఇదేంటంటే జస్ట్ తాగాలంటేవి తాగాలని పెద్దది ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా మంది అంటారు పూతరాజు తాగొద్దు చేయొద్దు అంటారు, లోపల జరిగేది మాత్రం ఓలు తెలియదు. వాస్తవం మాట కానీ లోపల ఏం జరుగుతుందో ఓలు తెలియదు. మనం ఏంటంటే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాం, తాగుతాం అంటే తాగుతాం, కాకపోతే మరీ ఎక్కువ కాదు, ఏదో తాగాలి. సో ఆ బాడీ పెయిన్స్ తట్టుకోని అంతే సార్. కాదన్నా అంటే పూతరాజులకి బోనాలకి అసలు సంబంధం ఏంటి, చాలా మంది అడుగుతున్న డౌట్ అది. అయితే పూతరాజులకి బోనాలకు సంబంధం ఏంటంటే ఏడుగురు అక్కలకు రక్షకుడిన. ఇప్పుడు మన ఊర్లలాగా బొడ్రాయ్ అంటారు చూసినాం, పూతలింగ అన్న ఏడుగురు అక్కలకు రక్షకుడిన అంతే. ఆ రక్షకుడు కాబట్టి ఆమె దగ్గరికి పూతరాజు పోతాడు అంటే అక్క దగ్గరికి తమ్ముడు సంతోషంగా తమ్ముడు రావాలి, అక్క దగ్గరికి సంతోషంగా తమ్ముడు పోవాలి అలా. అంటే నీకు తెలుసన్నా పూతరాజు అంటే ఇది అంటే చిన్నప్పుడు వేసారు సో అందరూ వేస్తున్నారు అన్న వాళ్ళు వాళ్ళతో వేసాను అనేసే, లేకపోతే పూతరాజు అంటే ఇది ఇలా ఉంటుందని వేసాను తెలుసా అన్న? అన్నని చూసినా కదా అన్న, అన్నం చూసిన సేమ్ అన్న చెప్పినట్టే అన్న మాట తీయం మనం ఎక్కడ పోయినా. ఓకే అంటే ఇంట్లో ఏమైనా ఒప్పుకున్నారా వెంటనే నేను పూతరాజు చేస్తా అంటే? ఫస్ట్ ఎరగొడితే కూర్చో అంటారు కదా. స్టార్టింగ్ అయితే ఒప్పుకోలేను మమ్మీ, స్టార్టింగ్ అయితే ఒప్పుకోలే కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఒప్పుకుంది. ఇక దాని తర్వాత కంటిన్యూ అయిపోయింది, మమ్మీ కూడా బియ్యం పోస్తే అమ్మవారికి మొక్కుతుంది, ఇక అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది. కానీ మీ ఫోటోలు చూశారన్నా నిజంగా ఏ క్లాస్ ఉన్నాయి అసలు నాకు భయంకరంగా అనిపించినాయి. అంటే పూతరాజు అంటే అలానే ఉంటారేమో అని అనిపించింది. ఇక మనకంటే పెయింట్ పడదానా, మనం 16 ఇయర్స్ పెయింట్ వేయాలి ఇప్పటి వరకు. ఓకే పూతరాజు అనేది నార్మల్ చెమ్కి కుంకుమ పసుపుతో తయారు కావు. ఈ మధ్య ఏమైపోయింది అంటే పండ్లు రాక్షసులాగా తయారు, అవి మనకు సెట్ కావు. ఇంతకు పూర్వకాలం నుంచి ఏదైతే నడుస్తుందో అదే మనం పాటిస్తున్నాం అంతే. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే అది స్టార్టింగ్ నడిచింది ఏంటంటే అది వేషము. ఇప్పుడు వేషాలు వస్తారు చూసినావా, హాల్ వేస్తుండే అప్పుడు అది. ఇప్పుడు అదేమైపోయింది కంటిన్యూ అయిపోయింది అది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు, అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే పూతరాజు కంటే మామూలుగా కావాల్సింది ఏది, కుంకుమ పసుపు బండారి అని అంటాం, చెమ్కి మిరర్స్ అంతే. ఇప్పుడు ఏమైపోయింది అంటే పెయింటింగ్ అంటే మనకు మనకైతే పడదు అన్న, వేసుకుంటూ ఇస్తాం అది, మనమైతే అనలేము. అంటే పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే ఆ సాంప్రదాయం ఇప్పుడు అమ్మవారికి ఎక్కేదే పసుపు కుంకుమ. ఇప్పుడు అమ్మవారికి అలంకారం చేసేటప్పుడు కొంచెం చెమ్కి ఎంకి అది ఏదైనా యూజ్ చేస్తాం. కా పెయింటింగ్స్ అంటే అవి డిజైన్ కాబట్టి నార్మల్. అండ్ రీసెంట్గా అన్న బలకంపేట దగ్గర మొన్న అనుకుంటా రీసెంట్లీ, సో పూతరాజుల మీద ఈయన వేసిందన్న ఆల్రెడీ ఉన్నారా? అంటే శివ దగ్గర లేనన్న, లగ్గం రోజు వేసిన నేను. అదే అక్కడైతే లాఠీ చార్జ్ జరిగింది. అవును. సో ఎందువల్ల అది జరిగింది ఏంటి అసలు, అలా పూతరాజుల మీద చెయ్యెత్తొచ్చా అనేది నాకు డౌట్. అలా దేవుడు ఇది కాబట్టి ఎత్తకూడదని ఎందువల్ల అంతవరకు వచ్చింది అంటారు? కొంతమంది ఎట్లా చేస్తున్నారు అంటే అన్న జరా నూకడం దొబ్బుకడం అలా పబ్లిక్ ఎక్కువైపోతుంది వాళ్ళకి, అది ఏదో పేరు రావాలని అట్లా చేసుకురాలు పబ్లిక్ వల్ల. ఓకే ఇక పోతరా వాళ్ళు పెయింటింగ్ చేసుకుని అన్నీ అక్కడిక్కడ తిరగడం చేసే కూసోవడం, మనం అట్లా కూసాం అన్న. ఒక్కసారి వేసుకున్నామంటే దర్శనం అయిందాక మళ్ళీ వచ్చిందాక సామాన్ ఇప్పిందాక మనం కూసాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చెల్లి వేసుకొని రోడ్ల మీద నడుచుకుంటా వీడియోలు తీసుకుంటా ఏడబడితే అక్కడ తయారయ్యడం అట్లా. వాళ్ళకి ఏమనిపిస్తా అన్న, గలీజ్గా ఉంటుంది ఎవరికైనా. మనం మనకు ఒక రూమ్ ఇస్తారు, మనం రూమ్ తీసుకుంటాం, తీసుకొని అలా తయారయ్యి చేసి మళ్ళీ దర్శనం కాగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి సామానాన్ని ఇప్పినాకనే మన వాటర్ కానీ ఏమైనా తాగుతాం. ఓకే అప్పటిదాకా బయట ఇచ్చిన తాగమే తాగరు. ఓకే సో ఆ 2-3 కిలోమీటర్లు మీరు వెళ్ళి నాట్యం చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చిన వరకు ఏం తాగరు? ఏం తాగరు. ఓకే కానీ కొంతమంది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడే ఈ పాండబ్బాల దగ్గర గట్ట వాటర్ తాగుతారు,
అలా చేయడం కరెక్ట్ కాదు కదండి. అంటే పోతురాజులు ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది జనాలు ఎందుకు వస్తారు అంటే మిమ్మల్ని ఒక దృష్టిలో ఊహించుకుంటారు అనమాట. సో అలాంటిది ఇప్పుడు అమ్మవారు గెటప్ వేసినప్పుడు మనం చేతులకి దండం పెడతాం, అలాగే ఇప్పుడు పోతురాజులు వచ్చిన ఆ విధంగానే ఉంటారు కదా. అందుకే నేను వాళ్ళ లాఠీ చార్జ్ చేసింది ఇలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు లాఠీ చార్జ్ చేయడం కరెక్టే అంటారా? లేదన్న కరెక్ట్ కాదు, కానీ ఇక వాళ్ళు చేసే కల్చర్ వల్ల అట్లా చేస్తున్నారు అందరు. పోలీసు వాళ్ళు కూడా ఏం తప్పులేదన్న, అట్లేం లేదు. వాళ్ళు చేసే లెక్కలకు వీళ్ళు కూడా అట్లనే చిల్లర లెక్కలు చేస్తారు కాబట్టి అయినా కొట్టిర్రు అంతే. బట్ ఏం జరిగినా ఇప్పుడు మన ఇంటి నుండి ఒక తప్పు చేసినా మనం ఇంటిని తిడతాం, కానీ అవతల వెళ్ళేటప్పుడు సమర్థిస్తాం కదా. మరి మీ పోతురాజులు అందరూ ఒకటే కాబట్టి అలాంటి దాన్ని మరి మీరు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మాట్లాడలేదు. వ్యతిరేకంగా అంటే మాట్లాడలేమన్నా ఇప్పటిదాకా. ఎందుకంటే ఇక్కడ ఏరియాకి అక్కడ పోతురాజులు అంటే ఎవరు ఏరియా కాలన్నమాట. మా ఏరియాకి వచ్చే మటుకు మాత్రం మాకు అశ్వినాన్న ఉండు, లాదరయ్య మాంకలమ్మ గుడి, అశ్వినాన్న లాదరయ్య మాంకలమ్మ గుడి. మా పోతురాజుకి యూనిటీ పెడితే మాత్రం అన్ననే మాకు అశ్వినాన్న. ఎందుకంటే మా దరిదాపులో ఇక్కడ ఉండవు సరౌండింగ్లో మాత్రం అశ్వినాన్న మాకు. ఎందుకంటే ఆయన లాదరయ్య గుడికి మాత్రం ఆయననే కాబట్టి ఆయన. ఇంకోటి మన సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడికి వచ్చేసి దినేష్ అన్న, మొన్ననే పాపం మొన్న చనిపోయిండు మొన్న దినేష్ అన్న మొన్న చనిపోయిండు. ఇప్పుడు దేవరాజ్ కాకేస్తుండడు, దినేష్ అన్న చనిపోయిండు. ఇక అక్కడ ఏరియాలకు మళ్ళీ అల్లు వాళ్ళు పెద్ద తెలియదు, కానీ మన ఏరియాకి మాత్రం అశ్విన. కానీ ఇలా పోతురాజులు ఈ మీటింగ్ కానీ ఇలా అవుతుంది అన్న, అంటే ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఎక్కడ గొడవలు అవ్వకుండా, ఎక్కడ పేరు రాకుండా పేరు పోకుండా ఉండాలని ఉంటుందా? ఇక ఇంతకుముందు పెట్టిరన్న, ఇంతకుముందు పెట్టిర్రు చేసిర్రు, కానీ ఇక మళ్ళీ మాకైతే అలా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ అయితే షూర్, ఎందుకంటే అందరం పోతురాజులు కాబట్టి అందరం పోయి కమిటీ, ఒక కమిటీ ఉంటే మాకు అదే కదా మేలు జరుగుతుంది అన్న. కమిటీ ఉంటే అట్లా అన్నట్టు మనకైతే ఇప్పటివరకు వాళ్ళు పిలవలేరు, మనం వాళ్ళు తిరుగుకోలేము. మా కమిటీ మాత్రం మాది, మీ దగ్గర దాదాపు మేమే ఒక 11-15 మంది వెళ్తామన్న. మేము మా గ్యాంగ్ మాత్రం, మేము ఎక్కడ పోయినా కానీ ఏ నూసం చేయకుండా ఏం చేయకుండా మాదేందో మేము చేసుకుంటా, మన పని ఏదో మనం చూసుకుంటూ వస్తారు వస్తుంటాం అంతే. ఓకే. ఎందుకంటే మళ్ళా పోయి అక్కడ పోయి నూసన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద, మనం పోయి వాళ్ళ మీద అట్లా నూసెన్స్ కాకుండా మాదేందో మేము చేసుకుంటా, వాళ్ళకి బి సంతోషం, మేము బి సంతోషం. అంటే ఇప్పుడు అన్న మీరు ఆ ఏరియా ఉంది కదా, మీరు ఆ ఏరియాకే చేస్తారా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా చేస్తారా? అంటే బయట వేస్తాం, బయటకు వెళ్తారు. మీ ఏరియానే మీరు వెళ్తారు ఒకటి? మేము ఇక ఇక్కడ కాదన్న, ఎక్కడైనా పిలుస్తే వెళ్తాం, అట్లేం లేదు. ఎందుకంటే మన వీడియో చూసి అది చూసి పోయిన కాల్ చేస్తారు, అన్న ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది అన్న పోదామా, సరే సత్య నాకు కాల్ చేసింది అనుకో, సత్య ఇక్కడికి నుంచి కాల్ వచ్చింది పోదామా, పోదాం. దానికి ఛార్జెస్ అన్నీ ఉంటాయన్న? తీసేసుకుంటాము, ఎందుకంటే తీసుకుంటాం, చెప్తాం అన్న గింత అని చెప్తాం, అన్న గింత కాదు గింత అంటాం. ఎందుకంటే అందరి పరిస్థితులు చూడాలి కన్నా. ఇప్పుడు మా ఫిక్స్గా 21,000-11,000 అంటే అలతో ఉండాలి, అలాగే దేవుని చేస్తున్నాం, మనం బి దేవునికి వేస్తున్నాం కాబట్టి అన్న మేము గింత అని చెప్తాం. అన్న గింత కాదు గింత, ఓకే అన్న రైట్. ఈసారి వాళ్ళకి నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళే మనకు ఏదన్నా చేస్తారు అట్లా. మీరు అంటే బిఫోర్ పోతురాజులు ఏం చేస్తుంటారు నార్మల్ గా అయిపోయిన తర్వాత? ప్రొఫెషనల్ డెకరేషన్ మొత్తం డెకరేషన్ ఫీల్. సో ఎలా ఉందన్న పర్సనల్ లైఫ్ అంతా ఓకేనా? ఓకే. సో ఈ అంటే ఇదంటే పోతురాజులు అనే గెటప్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఒక ఫీల్ ఉంటుంది అన్న, అంటే దేవుడి సేవ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో డబ్బులు అంటే ఆ డబ్బులు మనకు వచ్చే పెద్ద ఎక్కువ రోజులు కూడా ఉండవు, మనం మన ఖర్చులకి అలాగే ఉంటాయి, కానీ దేవుడికి ఒక సేవ చేస్తున్నాం అని అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ మొత్తం ఆ గెటప్ వేసుకొని ఒక్కసారిగా మీరు ఆ గజ్జలు అవన్నీ ధరిస్తూ ఒకసారి ఆడియన్స్లోకి వెళ్ళి గెంతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు మంచి అనిపిస్తుంది, ఒక ఫీల్ అని వచ్చేసాను అంటే దేవుడు మీద ఉన్నట్టు. నన్ను మళ్ళీ నాకు నార్మల్ ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టారు, ఏషియంలో ఉంటేనే గుర్తుపడదు. చూసాం ఫొటోస్, భయంకరంగా సిస్టమ్ని క్రియేట్ చేసినావన్న. ఏషియంలో ఉంటేనే చాలా మంది గుర్తుపడతారు, ఈ ఏషియంలో లేకపోతే వారే అయినా అయినా అంటారు అంతే. సో మొత్తం అంటే ఈ బోనాలు అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకుంటారు కదన్న, ఈ టైంకి వచ్చేసరికి అంటే మొత్తం 1 మంత్? 1 మంత్ అన్న. 1 మంత్? ఈ 1 మంత్ కూడా 4 వారాలు? 4 వారాలు. సండేలు 4 వారాలు. ఇప్పుడు ఆల్రెడీ 2nd అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ మీకు బుక్ అయిపోయాయన్నా? సూపర్ అన్న. ఎందుకంటే అన్ని జాగా పెట్టించుకున్నాం అన్న, 16 ఇయర్స్ మా డాన్స్ చూసి అన్న, మా డాన్స్ మా ఆట తీరు చూసి అన్న వాళ్ళకి ఇట్లా ఉంటారు ఈ పద్ధతితో అని ఫిక్స్ అవ్వలేగా ఎవ్రీ ఇయర్. సో ఇంకా మీకు అయితే పర్టికులర్ గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు, వీళ్ళే రావాలి మనకి అని.
సో 16 సంవత్సరాలు అంటే నిజంగా నేను గ్రేట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఒక ఫీల్డ్లో ఉండాలంటే చాలా కష్టం. ఇక ఆ దేవుని అనుగ్రహం ఉందన్న పోతేనే ఉండాలి ఇంకా. అన్న ఇంత అంటే నాకు డౌట్, ఇందులోన ఈ ఫ్యామిలీ నుండే ఇవ్వాలి, వీళ్ళే చెయ్యాలని ఏమైనా ఉందా? ఇక అదైతే ఏమన్నా ఇప్పుడు క్యాజువల్గానే తందరిస్తారు, మనదైతే తరం వేయచ్చు. ఇక క్యాజువల్ అందరిస్తారు, మనదైతే తరం నుంచి వస్తుంది, తాత తరపు నుంచి. తాత మమ్మీకి దేవుడు వస్తుండే, అక్కకి దేవుడు వస్తాడు. అదే అదే అది కూడా విన్నాం. యాక్చువల్లీ మన ఇప్పుడు మీ తరం దాటి తరం ఏది ఉందో అది మీ పూర్వీకులది, వాళ్ళు ఏంటంటే ఇది వేయగానే దేవుడు వస్తాడు, ఆ 1 అవర్ వాళ్ళు గట్టిగా ఉంటారు దీక్షలు అని విన్నాం. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికైనా ఉందంటారన్నా? ఇక అన్న ఇప్పుడు క్యాజువల్ని అయితే వచ్చినోడు రానోడు వచ్చినట్టు చేస్తారు, కానీ మనకైతే అట్లా ఉంటుంది ఏం లేదన్న. ఎందుకంటే మనకేం లేదు, ఆమెకు ఇస్తున్నాం అమ్మవారికి సాల్, పోతాం దర్శనం చేసుకుంటూ వస్తాం. అట్లాంటిది అనేది ఏం దేవుడు వచ్చాడు అట్లాంటి అంటే అంటారు కదన్నా దేవుడు వస్తారని చాలా మంది అన్నారు. ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆడియన్స్ నుండి విన్న క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వేస్తున్నాను, అందుకే అలా అంటారు అవునా కాదా అని నా డౌట్. అంటారు కానీ మనకైతే అట్లా ఉంటుంది ఏం లేదన్న. ఎందుకంటే మనకేందంటే జస్ట్ పోతరా చేసినాం, అదే పే మీద బండారు ఉంటుంది, ఇంకోటి కాళ్ళకు గజ్జలు ఉంటాయి. జస్ట్ ఏంటంటే ఒక వజన్, ఒక అమ్మవారు మన పే మీద ఉన్నది అన్నట్టు అంతే. కానీ అప్పుడు ఫీల్ మాత్రం భలే ఉంటుంది కదా, గజ్జలు కట్టుకొని అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా తగులుతుంది అన్న. ఏంటంటుందండి ఇరగొల్ల తగులుతుందా? తగులుతుంది, అంత గట్టిగా కొట్టుకుంటారు కదన్న, తగులుతుందా? లేకపోతే జనాలకు కూడా తగిలితే మళ్ళీ తగులుతుంది అంటే జనాలకు కొట్టాలని మనం ఏం కొట్టామన్నా? వాళ్ళే సంతోషంగా మీరు ఇలా అనేటప్పుడైనా మీకు వాళ్ళు జనాలంటే ఎంత దూరం అంటే వాళ్ళ దగ్గర ఆ టైంలో మాకు ఏం అర్థం కాదన్న. ఆ టైంలో ఏం అర్థం కదా చెప్పు, ఏం అర్థం కాదు. కాకపోతే జనాలు వస్తారు అన్న, తాడేయండి కొట్టండి అని. అంటే ఎందుకంటే భయం బుగులు దళిద్రం అది ఏమైనా ఉంటే పోతుంది అంటారు. ఎందుకంటే ఇష్టగా పెడతాం కానీ దాన్ని ఇంట్లో ఒక ఈ 1 మంత్ వేసినాక తర్వాత దాన్ని ప్యాక్ చేసినామంటే మళ్ళీ 1 ఇయర్కి ఓపెన్. అది ఆ తర్వాత ఓపెన్ ఉండదు అట్లా. తాడు తాడులు కానీ గజ్జలు కానీ ఆల్ స్టార్టింగ్ కూడా మెల్ల ఒకటి వేసుకుంటారు కదన్న, దేవుడికి అమ్మగారు మొక్కి ఏదో ఒకటి వేసుకుంటారు తాడు లాంటిది. తాడు ఏమి ఉండదు అన్న, పూసల దండ ఉంటుంది. పూసల దండ గవ్వలు అవన్నీ కలిపి అది మీరు సంవత్సరానికి ఒకసారి తీస్తారా? సంవత్సరానికి ఒకసారి. మళ్ళీ ఎప్పుడు బోనాలు వస్తుందో అప్పుడే తీస్తారు? అప్పుడే. అంతవరకు పూజ గద్దెలు అంతే అంతే. ఓ సూపర్. అంటే నిష్ఠలు అయితే ఉంటాయి అన్ని? ఉంటాయి నిష్ఠలు అయితే ఉంటాయి. ఎట్లా అంటే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఎక్కడ పోకుండా ఏం చేయకుండా ఇంట్లోనే ఉండి ఉంటాం అట్లా. సూపర్. ఎందుకంటే అక్కడ ఎక్కడ పోవద్దని ఇంట్లో అమ్మ వాళ్ళకి అన్ని చెప్తారు. ఎందుకంటే ఆషాఢ మీరు పోతురాజు చేస్తారు మంచిది కాదు అన్నట్టు చెప్తారు. అందుకొంచే అట్లా పాటిస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు అన్న, యాక్చువల్లీ చూసుకుంటే చిన్నపిల్లలు పోతురాజులు నేను చూస్తున్నా రీల్స్లో గట్టి కొంచెం. అంటే ఏంటి వాళ్ళు చిన్నపిల్లలు అలా ఇయ్యొచ్చా, లేకపోతే ఏదో వాళ్ళు సరదా కోసం వేపిస్తున్నారా? ఇవాళ సరదా గురించి వేపిస్తారు అన్న. ఇప్పుడు ఎట్లా అంటే డాడీ ఉండు, అరే నా కొడుకును వేపిస్తా అట్లా వాళ్ళు వేపిస్తారు. అదైతే తప్పు కాదు. తప్ప అంటే తప్పేం లేదన్నా, లేపిస్తారు. ఇక పిల్లలను వేపిస్తారు అంటే తప్పేముంది, ఇక వేపిస్తోళ్ళకి తెలియాలి. ఒకటైతే అంటే నేర్పిస్తానని కూడా మనం అనుకోవచ్చు. అదే ఇప్పుడు ఏంటంటే చాలా మంది మా నేను ఇలా చేశాను బట్ నా కొడుకు డాక్టర్ అవ్వాలో లేకపోతే కలెక్టర్ అవ్వాలి, కానీ వాళ్ళ కొడుకు కూడా ఈ సాంప్రదాయం అదే తరం పెరగాలన్నట్టు అదొక మంచి ఇదే అయితే మనకి మంచిది అన్న. అది నువ్వు ఈ 14 సంవత్సరాల్లో పోతురాజుల గురించి అంటే ఏం చెప్తావు నీ జర్నీ? నా జర్నీ అన్న, నేను వేసినప్పటి నుంచి మంచిగా ఉన్నాను. నాకు పెళ్ళి అయింది, ఒక పాప ఒక బాబు. సూపర్. మరి మీ బాబుని దించుతావా? దించుతా. ఇష్టం అంటావు ఈ రోజుల్లో ఇష్ట ప్రకారం వదిలేయడమే. సో ఫ్యామిలీ అంతా అయితే బాగుంది. ఎందుకంటే అన్నా దీంట్లో మనం దేవుడి కార్యక్రమానికి ఒకటి చేసినామంటే దేవుడు ఎప్పుడు మనం చూస్తాడనే ఒక మనసులో అయితే ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అన్న. ఉంది అన్న, 100% ఉంది. ఆ మా ఆశీర్వాదం ఉందందుకే అన్న. ఆయన 14 ఇయర్స్, నాకు 16 ఇయర్స్. అది లేనిది మనం ఇప్పటిదాకా ఉంటున్నా, ఏదో 2-3 ఇయర్స్ కథం చేసేసి కాదన్న. ఇప్పుడు నిన్ను చూసి 2 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి వచ్చి నేను నేర్చుకుంటానన్న అన్నారు. మిమ్మల్ని చూసి ఇప్పుడున్న జనరేషన్లు ఎవరైనా అన్న నేర్చుకుంటానని వచ్చారా? వచ్చారన్న. చాలా మల్లుని కేపించిన సత్య అని ఉంటాడు. ఓకే. ఆయన బి సత్య మల్లుడు, ఆయనకు వేపించినాం. ఇక ఇంకిద్దరు ముగ్గురు పూర్వం రాళ్ళు కేపించినాం. సూపర్. ఎందుకంటే వేస్తా అని వస్తారు, కొన్ని చెప్తాం మనం గిట్ల ఉండాలి గిట్లా, అట్లా అయితే ఏంది. ఎందుకంటే ఒక దగ్గర పేరనుకో, నువ్వు ఎవరి దగ్గర వేసుకున్నావు అని అంటే పలానా సాయన్న దగ్గర వేసుకున్నాను అంటారు, సత్యన్న దగ్గర వేసుకున్నా అంటారు. మా పేర్లు వద్దంటే నువ్వు మంచిగా మేము చెప్పినట్టు అయితే వేస్తాం, లేకుంటే నీ ఇష్టం ఎక్కడ వేసుకుంటాం. ఎందుకంటే పోదు కానీ వాల్యూ పోదు. అదే కదా అట్లా.
ఇవాళ రేపు వాల్యూలు పోతున్నాయి అందరు, అదే కదా. అట్లా పోవద్దంటే మేము చెప్తాం, ఆల్మోస్ట్ అయితే ఓన్లీ ఏనియం మేము వచ్చినా కానీ మేమైతే చెప్తాం గిది 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 ఇట్లయితే ఓకే, లేకుంటే వద్దు. అంటే బోనాల అమ్మవారి గురించి, అసలు బోనాల చరిత్ర గురించి మీకు తెలిసిన ఏమైనా రెండు వర్డ్స్ చెప్తే. బోనాలు అంటే అన్న చూడు, ఇప్పుడు కరుణ అవి ఇవి వచ్చినాయి, అప్పట్లో రంగం ఎక్కినప్పుడు చెప్పి ఇంట్లో బోనాలు సరిగ్గా అయితలేవు, అదైతలేవు, ఇవి అయితలేవు, ఇది అది అని చెప్పింది. కాబట్టి ఏంటంటే బోనాలు చేయడంలో ఏముందంటే మన దేశం బాగుపడుతుంది, ఇంకోటి ఏంటంటే మన దేశానికి ఒక రక్ష అమ్మవారు, వాళ్ళు ఉండరు కాబట్టి మనం ఈరోజు ఇటున్నాం. కాబట్టి ఆ బోనాలు సాకలు ప్రతి ఒక్క దేవునికి పెడతారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు రంగం ఒక టైం ఏం చెప్తుంది అంటే అందరు మంచిగా ఉండాలి అని చెప్తుంది. ఏ రోజన్నా చెడు అయిందని ఆమె చెప్తే మళ్ళీ కంటిన్యూ బోనాలు చేస్తారు. కాబట్టి బోనాలు ఏంటంటే అందరూ సాకలు పోయడం, ఇంకోటి అమ్మవారికి నైవేద్యం ఎక్కేయడం ఏంటంటే ఇంటి ఆడపిల్ల కాబట్టి మన ఇంట్లో ఆడపిల్ల ఎట్లనో అమ్మవారివి అట్లనే. ఎందుకంటే ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది, ఎందుకంటే అరే నా బిడ్డ రావాలి. ఇట్లనే అమ్మవారికి ఇవి అట్లనే ఊరేగింపుతో తీసుకొని వస్తారు. అంటే అమ్మవారు వచ్చేది ఏంటంటే మన ఇంటికి వచ్చింది అంటే ఆమె వస్తుంది అన్నట్టు, మన ఇంటికి పుట్టింటికి వస్తుంది అన్నట్టు అట్లా. సో అందుకనే అంత అందుగురించే ఆమెకు హ్యాపీగా తీసుకొచ్చి ఆమెకు నైవేద్యం కానీ సాకలు కానీ అన్ని పెడతారు. మళ్ళీ తర్వాత ఆమె మళ్ళీ 1 వీక్ అయిపోయినాక వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళిపోతారు అట్లా. అండ్ ఇప్పుడు ఎలా బోనాలు ఉందంటేనా ప్రెస్టేజ్ కింద తీసుకుంటారు, మా సైడ్ ఇంకా దూము చేయాలి, వాళ్ళకన్నా మనం బాగా చేయాలి అన్నట్టు ఉన్నాయి. సో మీకు తెలిసి హైదరాబాద్లో బోనాలు అంటే ఎక్కడ బాగా జరుగుతుందని మీరు అనుకుంటారు? హైదరాబాద్లో బాగా అంటే సో ఇంకా ప్రెజెంట్ అయితే అన్ని దగ్గరలో వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేసుకుంటారు, బట్ లాల్ దర్వాజలో ఇంకా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది అంటే ఎక్కడ అక్కడ అన్న, మాకు తెలిసిన మటుకైతే మేము చూసే ప్లేస్ కాబట్టి మాకు లాల్ దర్వాజనే ఎక్సలెంట్ జరుగుతుంది అన్నట్టు మాకు తెలుసు మా వట్టుకు. సూపర్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒకటి ఉంటాయి అన్న, ఇప్పుడు ప్రాణపూల్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, కార్వాన్ ఉంది, మళ్ళీ వచ్చేసి మన గోల్కొండ ఉంది. గోల్కొండనైతే 7 వారాలు జరుగుతుంది గోల్కొండ. 7 వారాలు 7 వీక్స్. అదే నేను 4 వారాలు నార్మల్గా 4 వారాలే కదా. లేదు 7 వారాలు జరుగుతాయి. 7 వారాలు కంటిన్యూ అంటే సో కంటిన్యూ 7 వారాలు కూడా గోల్కొండ దగ్గర జరుగుతాయి. మనం రీసెంట్లీ వేసినాం అన్న, నేను ఈయన గోల్కొండ నేనైతే అక్కడికైనా వచ్చింది. అంటే మేము ఫస్ట్ ఏంటంటే అన్న, మా వంతు భగవంతునికి పెడతాం మేము. అంటే ఎవరితో డబ్బులు తీసుకోం, మా వంతు ఫస్ట్ దేవునికి పెడతాం. అంటే మేము పెట్టి మేము వేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాకనే బయట ఎక్కడానే ఇస్తాం. సో మీకు ఎంతమంది పిల్లలు అన్న? నా మ్యారేజ్ కాలన్న, ఇంకా కాలేదు. ఇంకా నువ్వు నేను బ్యాచిలర్స్. సో శిష్యుడిగా అయిపోయి చూసినావా చెప్పుకోకుండా? అట్లేం గురువుకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అట్లేం లేదు అన్న, చెప్పి మా అంటే మ్యారేజ్కి వెళ్ళాం అన్న. కాకపోతే ఏంటంటే టైం వచ్చినప్పుడు అన్న, ఇక దాన్ని ఏం చేయలేదు. అంతే, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేదు. మేబీ అగైన్ ట్రై. ఇప్పుడు శబరిమల బి పోతాం మేము. ఈ క్వశ్చన్ ఒకటి అడగాలనుకున్నాను, హైదరాబాద్ టు శబరిమల ఎవరైనా బస్సులో ట్రైన్లోనే వెళ్తారు, మీరేంటండి కాలినడక ఇక్కడ నిండే బైవాక్ ఇక్కడ నుండి వెళ్తున్నారంట హైదరాబాద్ నుండి? సో ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు ఇంతకుముందు మీరు? నాది నేనైతే వెళ్ళలేనా, నేను ఏవాటి 16 ఇయర్స్ అవుతుందన్న అయ్యప్పసమ్మ. కంటిన్యూ అయ్యప్పసమ్మ వేసారా? కంటిన్యూ 16 ఇయర్స్. అయితే లాస్ట్ టైం పోయిన పాదయాత్ర, నా దగ్గర ఒక 30 నంబర్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ గురించి నేను బయటకు వెళ్ళలేకపోయినా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోతున్నా, 2 ఇయర్స్ అవుతుంది. ఇక మేబీ దేవుడు పిలిపించుకుంటే మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటే పోతా, లేకుంటే సెషన్ తీసుకెళ్ళారా లాస్ట్ టైం? పోయినామన్నా హైదరాబాద్ నుండి శబరిమల. శబరిమల సో మన హైదరాబాద్లో ఇంకెవరైనా కలిసి వెళ్ళారా? మాది 110 బ్యాచ్ అన్న. 110 బ్యాచ్. ఓకే, ఎక్కడెక్కడ నుండి వస్తారన్న? ఇక సికింద్రాబాద్, మళ్ళీ వచ్చేసి కార్వాన్, మళ్ళా శంషాబాద్ అక్కడ నుంచి వస్తుంది. ఇక అన్నీ ఇక్కడ కూడా జామ నుంచి వస్తుంది అన్న. ఇక్కడ చూసారన్న బోనాల దగ్గర మనం ఇలా ఇక్కడ అక్కడ అనుకున్నాం, కానీ శబరిమల అనేసరికి మళ్ళీ అందరం కలిసే వెళ్తున్నాం. అంటే దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది మన అందరం ఒకటే, దేవుడు అనేవాళ్ళు ఒకటే అని. కానీ స్టార్టింగ్ ఎవరు ఎవరికి పరిచయం ఉండరు అన్న, కొంచెం దూరం వెళ్ళినాక ఇక అందరు గ్యాదర్ అవుతారు. అవును, ఎందుకంటే ఇప్పుడు కొందరు ఫాస్ట్గా నడుస్తారు, కొందరు స్లో నడుస్తారు. ఇక్కడ శాతం రాయదాకా చూసుకుంటారు ఎవరు ఎట్లా నడుస్తారు అని. నచ్చినాక చూసుకుంటారు అన్నం ఎలా నడుస్తుండు, చాలా అన్నం బట్టి నేను కంపేర్ అయిపోతాయి. ఇక అన్న నేను ఒకటే కంటిన్యూ కొట్టచ్చు అట్లా. ఇక ఈయన నేను ఫాస్ట్ నడిచినాం అనుకో, ఇంకెవరన్నా ఉన్నాం అరే అన్న నుండి మూడు పోతే కథం వెళ్ళిపోవచ్చు, ముందు కూర్చుంటా. 3కి లేసాం అన్న మార్నింగ్. మార్నింగ్ 3కి లేచి 3కి లేచేసి ఫ్రెష్ అయిపోయి 4కి రోడ్ మొక్కేసి వెళ్తూనే ఉంటాం. ఇక ఓకే, నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు?
నైట్ అట్లా ఏముండదు అన్న, ఇగో నడుస్తూ నడుస్తూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరికన్నా ఓపిక లేదు, నడవలేకపోతున్నామంటే సరే అలా చూసి వద్దాం అన్నట్టు మా దగ్గర రెండు వెహికల్ ఉంటాయి, టూ వీలర్, ఒక ఓమ్ని ఉంటుంది, డిసిఎం ఉంటుంది. అట్లా సో ఏదైనా అత్యవసరం కోసం, అత్యవసరం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు రూట్ గానే వెళ్తారా? మెయిన్ రోడ్ అన్న. మరి అంటే అన్న నార్మల్గా ఈ హైవే మీద ఇటు ఉంటుంది కదా, మరి ఇవన్నీ వస్తుంటాయి కదా, ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తాయి. మాకు అది లైన్ ఉంటుంది కదా, వైట్ లైన్ ఉంటుందా, వైట్ లైన్ ఇతర నుంచి నడుస్తున్నాం. ఓకే, ఫస్టే మీరు రూట్ మ్యాప్ వేసుకుంటారా? రూట్ మ్యాప్ వేసుకుంటారు. సూపర్. వైట్ లైన్ ఇతర నుంచి నడుస్తాం, వైట్ లైన్ అవతల దాటినాం అనుకో ఎంకీకొని వచ్చి తిడుతూనే ఉంటారు మళ్ళా. ఓకే, ఎందుకంటే వైట్ లైన్ దాటొద్దాను, గురుసాను తిడతాడు. సూపర్. అది మన బైవాక్ లైన్ కాబట్టి పర్లేదు. బైవాక్ లైన్ మొత్తం ఎన్ని రోజులు అవుద్దాం ఇక్కడ నుంచి జర్నీ? 38 డేస్ పట్టచ్చు, 40 డేస్ పట్టచ్చు. 40 డేస్? మేమైతే మనం 38 డేస్ లో వెళ్ళిపోయినాం. బాగా ఓపిక ఉండాలి నిజంగా. అంటే మనం అంటాం కానీ ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ నడిచేసరికి ఏం నడుస్తాంలే అన్నట్టు వచ్చేది. సో 38 రోజులు నడిచినారంటే మీరు ఇంకా నిజంగా గ్రేట్. ఇక ముందుకు చెప్పేసినా మనకి ఎనికి పోలేం కానా. మరి వెనక్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంట? వెనకైతే రానన్న, చెప్పలేం, బై మిస్టేక్ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చేస్తారు. నేను ప్రాబ్లమ్స్ ద్వారా రావడం లేదంటే ఇంకేదో హెల్త్ ప్రాబ్లం ద్వారా అటు వెళ్ళడమే తప్ప. హెల్త్ ఏం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా చూస్తారన్న, మా ఎంబటి ఒకటి ఆర్ఎంపీ డాక్టర్ అంటే కిట్ ఉంటుంది మా ఎంబటి. ఓకే ఓకే. కాళ్ళు పలిగినా కానీ, ఇంకో నెక్స్ట్ మనం ఏమంటారు, ఏమైనా బాడీ పెయిన్స్ కానీ, హెడ్ ఎక్ ప్రాబ్లం కానీ, సర్ది కానీ, జ్వరం కానీ, అవన్నిటికీ టాబ్లెట్స్ ఉంటాయి. పాదరక్షలు లేకుండా నడుస్తారు కాబట్టి ఇంకా చెప్పులు ఉండవు. అంటే అన్న చెప్పులు ఉండేవని కాదన్న, చెప్పులు ఉంటాయి, ఎందుకంటే కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోవాలి, కొంతమంది వేసుకుంటారు వాళ్ళు. కానీ అంత దూరం నడాలి ఓన్లీ చెప్పులు లేకుండా అంటే కొంచెం కష్టమే కదా. ఉన్నారా నడుస్తారు ఇలా, తమ్ముడే నడుస్తాడు సాయి అని, ఆయన బి పోతరాజే ఇలా సాయి తమ్ముడు నడుస్తాడు. అవునా? అవును నడుస్తాడు. సో మీ తమ్ముడా? అవునా. సూపర్. నీకెలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? 38 డేస్ ఎక్స్పీరియన్స్ నిజంగా నాకైతే ఒక అద్భుతమే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు రెండు రోజులు ట్రెక్కింగ్ అని వెళ్తేనే అలిసిపోయి ఇంకా 2 రోజులు మంచం పట్టేస్తారు. అలాంటి 38 డేస్ శబరిమల అనేది ఎలా అనిపించింది నీ జర్నీ? నాకైతే ఒక జీవితం అనిపించింది అన్న, ఒక జీవితం అనిపించింది. ఎందుకంటే అందరు కలిసి కోపాలు తిట్టుకోవడాలు, వెళ్ళేతో ఎట్లుండాలి, గురుస్వామితో ఎట్లుండాలి, ఎట్లా చేయాలి, ఒక్కొక్కళ్ళు గుణం తెలిసిపోతుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని నీతో రావాలా, నీతో చేయాలా, అట్లుండే అన్నీ తెలుస్తున్నాయి అనమాట. ఇప్పుడు మన ఇంటికాడ ఎట్లుంటారు అన్న, పక్కింటి వాళ్ళు అరే ఇట్లా చేస్తున్నా అట్లా చేసి అలా మనం నడిచేటప్పుడు తెలిసిపోతాయి అనమాట, ఓల్ గుణం ఎట్లుంది ఏం కదా. నాకైతే మంచిగా అనిపించింది అన్న. సో ఎవరి గుణం ఎలా ఉన్నా ఫైనల్గా అయితే ఒక క్లారిటీ వచ్చేది, జీవితం అంతే ఇది. సో అవన్నీ ఎంత డబ్బున్నా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉన్నా ఇది ముందు చేసుకుంటే మన జీవితం అంటే ఏదో తెలుస్తుందని. అందరు వస్తారు అన్న, అలా ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. అది. సో మీరు ఎన్ని సంవత్సరాలు అయింది చేసి? నేనా? 2 ఇయర్స్ అయిందంటే. మీరు 2 ఇయర్స్? మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసారు కాలినడకని? ఇది 2వ సంవత్సరం. ఇది 2వ సంవత్సరం. 16 ఇయర్స్ మొత్తం, టోటల్గా 16 ఇయర్స్ కంటిన్యూగా వచ్చేసి. కాలినడక వచ్చేసి 2 ఇయర్స్, అంటే ఇప్పుడు ఇయర్తో 2 ఇయర్స్. 16 ఇయర్స్ మీరు అయ్యప్ప లేస్తే అంటే కొంచెం మనకు తెలిసి కన్యస్వామి ఇలా ఉంటాయి కదా, కన్యస్వామి. అలా మీకు ఇప్పుడు 16 ఇయర్స్ అంటే ఏదో ఉంటుంది కదా బిరుదు అన్న? 16 ఇయర్స్ బిరుదు ఉంటుంది అన్న, అది మీద బిరుదు ఉంటుంది అన్న, కన్నా అయితే ఉంటుంది బిరుదు ఉంటుంది, దాని చాట్లు ఉంటుంది. సూపర్. నిజంగా బిరుదు అయితే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా మా మాయ గారు ఒకసారి వేసినప్పుడు 4th టైం వేస్తే ఏదో ఇచ్చారమ్మా. అప్పుడు 4th టైం అంటారు అలా. సో నిజంగా 16 సంవత్సరాలు అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారో అప్పటి నుండి వెళ్ళడం చేశారు కదా. అంటే 2 ఇయర్స్ బ్రేక్ వచ్చింది అన్న, అంతే. 2 ఇయర్స్ బ్రేక్ రాకుండా 18 అయిపోతుండే. ఓకే. ఒక డాడీ చనిపోయినప్పుడు కోవిడ్ టైంలో వచ్చా, అప్పుడు వెళ్ళకూడదు ఇది కోవిడ్ టైంలో, లేకుంటే 18 అయితే. అంటే మీరు ఇది వేయక ముందే ఏది స్టార్ట్ చేశారు? పోతురాజు వేయక ముందే స్టార్ట్ చేశారా? నేను పోతురాజు నవరాత్రులు ప్లస్ ఇది అన్నీ ఒకటే కంటిన్యూ చేస్తాను. నవరాత్రి ఫాస్టింగ్ ఉంటాను నేను, ఆ మార్నింగ్ కూర్చోబెడతా. ఇప్పుడు ఈ పోతురాజు కూడా నాకు ఏంటంటే ఫాస్టింగ్ ఉంటారని విన్నాను. మేము వేస్తామన్న ఫాస్టింగ్, ఫాస్టింగ్ ఒక్కటే తాను వేస్తాము, మిగతా తాను వేయమన్నా. ఓకే. ఎందుకంటే కొన్ని కొన్ని జాగ్రత్తల ఫాస్టింగ్ చేయలేము, అంటే మన ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ మటుకే ఫాస్టింగ్. ఓకే. మిగతా అంతా ఇక ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేసి మనం అంతలాగా గెంతుకుంటూ అంత బాడీ పెయిన్స్తో ఈ హెవీ ఎక్విప్మెంట్తో వెళ్ళడం అంటే నిజంగా కొంచెం కష్టమే కదా. నియర్ బైలు ఉంటుంది అన్న, ఇంటి దగ్గర నియర్ బైలు ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్తో నేను చేస్తాం కథం.
సో హెవీగా ఉంటే మాత్రం ఉండదు, అంటే కొంచెం లాంగ్ లాంగ్ 2 km 3 km ఉంటుంది అలాగా ఉంటుందా అన్న? ఆ డిస్టెన్స్ ఉంటే మనం ఫాస్టింగ్ చేయలేము. ఫాస్టింగ్ అంటే ఒకటే దాని అంటాం మనం, ఫాస్టింగ్ కాదు, మిగతాదానైతే ఫాస్టింగ్ ఏం లేదు. మీరైతే ఒక దానికైతే ఉంటారు. ఇప్పుడైతే మన టెంపుల్ ఏం ఫాస్టింగ్ లేదన్న, ఇంతకుముందు ఉండే, ఇప్పుడైతే ఏం లేదు ఫాస్టింగ్. సో ఇప్పటికైతే బాగుందన్న, కానీ నాకు జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీ ఇద్దరు జర్నీ ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కనిపిస్తుంది. సో నాకైతే ఫ్రెండ్షిప్ కాదు, ఒక ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు మనం మెయింటైన్ చేసి ఉండాలంటే అది నిజంగా గ్రేట్. అండ్ అంటే ఒక్కొక్కటి చాలా ఇథిక్స్తో వెళ్తారు అనమాట. ఈ మధ్యన విలువలు అనేవి లేవు నిజంగా చూసుకుంటే, కానీ విలువలతో వెళ్తున్నారు. కొందరు చెడగొట్టేటోళ్ళు ఉంటారు కదా, మా దాంట్లో చెడగొట్టేటోళ్ళు అయితే పోలేరు అన్న, ఫ్రెండ్స్ అయితే పోలేరు. చెడగొట్టే కానీ మేము చెడిపోయేటోళ్ళం కాదు. ఓకే, అట్లా. సో మీకు గురువు ఎవరన్నా? నా గురు కృష్ణానా ఉండే, చనిపోయిన ఆయన. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు ఇంటి కాడు ఉండు ఒగ్గు శివ. ఒగ్గు శివ మీరు విన్నట్టు అన్న, ఒగ్గు శివ చాలా ఫేమ్ అన్న. అవునవును. సో ఇంటి దగ్గర ఉంటాడు. మీరు ఈ చేసినప్పుడు కూడా నేను ఒకసారి రావాలి. మిమ్మల్ని మళ్ళీ ఆ రోజు కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటాను. ఒకసారి మనం ఎప్పుడు మీరు వేస్తారో చూసుకుంటే ఆ రోజు ఒకసారి కలుద్దాం. సరేగా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, టైం ఇచ్చినందుకు అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.